గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో వీక్ ట్రేడింగ్ సెషన్స్ కనిపిస్తున్నాయి అక్రాస్ ఏషియా. సో కరోనా వైరస్ ప్రభావం అనేది ఇంకా మార్కెట్స్ మీద నెగిటివ్. ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంది. నిన్న యూఎస్ మార్కెట్స్ పనిచేయలేదు. సో ప్రెసిడెంట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాయి అక్కడ మార్కెట్స్. సో యూఎస్ క్యూస్ లేవు మనకు, ఓన్లీ ఏషియన్ క్యూస్ అక్రాస్ ఏషియా మాత్రం నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. అది నికాయ్ కావచ్చు, హ్యాంగ్సెంగ్ కావచ్చు, ఇలాంటి మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా. అలాగే ఎస్జెక్స్ నిఫ్టీ కూడా 0.4% డౌన్. సో మనకు ఒక నెగిటివ్ ఓపెనింగ్ను మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో స్ట్రాంగ్ డాలర్ మాత్రం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో దీని ప్రభావం ఇవాళ మన మార్కెట్స్లో మేబీ ఐటీ లాంటి సెక్టర్స్ మీద ఉంటుంది. అదర్వైజ్ నిన్న వరుసగా మూడవ సెషన్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 50 డే అలాగే 20 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ కావడం అనేది చూసాం. అండ్ మిడ్ క్యాప్స్ ఇంకా అండర్ పెర్ఫామ్ చేశాయి. వరుసగా ఫోర్త్ సెషన్ మిడ్ క్యాప్ అండర్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ 374 క్రోర్స్ వర్త్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ని చూసాం. అలాగే డిఐఎస్ కూడా 150 క్రోర్స్ వర్త్ స్టాక్స్ సెల్ చేశారు. అండ్ ఓవరాల్గా ఒక నెగిటివ్ వీక్ సెంటిమెంట్ కనిపిస్తుంది మనకు మార్కెట్స్లో అక్రాస్ ది సెక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ సో ఫిబ్రవరి 7 నుంచి కనుక మనం చూస్తే నిఫ్టీ 0.4% తగ్గితే నిఫ్టీ జూనియర్ అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ 3% వరకు తగ్గాయి. సో ప్రధానంగా అఫ్కోర్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో మనం ఇయర్ బిగినింగ్లో కొంత ఒక ర్యాలీ అనేది చూసాం కాబట్టి మనకి ఇప్పుడు ఈ సెల్లింగ్ అనేది వస్తుంది. అండ్ సెబీ కూడా నిన్నటి బోర్డు మీటింగ్లో మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ సంబంధించి, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ సంబంధించి ఒక రికన్సిలేషన్ చేస్తాను అన్న నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రీక్లాసిఫికేషన్ డెసిషన్ అనేది వెలువడలేదు. కాబట్టి మార్కెట్ క్యాప్ ఎస్టిమేషన్ ఏదైతే మార్కెట్స్లో ఉందో ఆ అంచనాలు ఇంకా నిజం కాలేదు. సో మార్కెట్స్లో మాత్రం చాలా షార్ట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక షార్ట్ కవరింగ్ లెడ్ ర్యాలీ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే లాంగ్ ఎక్స్పోజర్ ఫర్ ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్లో 17.8% మాత్రమే మనకు లాంగ్ ఎక్స్పోజర్ ఉంది. అలాగే పుట్ కాల్ రేషియో చూస్తే 1.14 దగ్గర ఉంది. సో దీన్ని బట్టి మనకు చాలా షార్ట్స్ ఉన్నాయి. ఎక్స్పైరీ దగ్గర పడుతున్న కొద్దీ మనకు ఆ షార్ట్ కవరింగ్ అనేది రావాలి. అది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా మార్కెట్స్లో ఇతమిధంగా మనకు తెలియని విషయం. అదర్వైజ్ ఓవర్సోల్డ్ పరిస్థితులు ఉన్నాయి. అయితే సెంటిమెంట్ కూడా వీక్గా ఉంది. సో అందుకనే మనం షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అనేవి మనం చూడలేదు. అండ్ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ చాలా నెగిటివ్గా ఉండడం చూస్తున్నాం మనం. నిన్న కూడా మనం పిఎస్యూ బ్యాంక్స్లో చాలా సెల్లింగ్ అనేది వచ్చింది. అండ్ టెలికామ్ దీనికి ప్రధాన కారణం. సో టెలికామ్ కంపెనీస్ ఏవైతే డ్యూస్ చెల్లించాలో, బ్యాంక్స్ కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, అవి అసలు ఎలా చెల్లిస్తాయి అనేది ప్రస్తుతం మార్కెట్స్లో ఉన్న $1 మిలియన్ ప్రశ్న. ఎస్పెషల్లీ వొడాఫోన్ ఐడియా. అఫ్కోర్స్ భారతీయ ఎయిర్టెల్ నేను 10,000 క్రోర్స్ పే చేసింది, మిగతా డబ్బులు కూడా టైం అడుగుతోంది ఇప్పుడు. అండ్ వొడాఫోన్ ఐడియా మాత్రం బ్యాంక్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం వీటిని ఎన్కాష్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న అంశం. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకోమని అడుగుతున్నారు. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అలాగే ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీస్ని ఎన్కాష్ చేస్తుందా లేదా, ఒకవేళ ఎన్సిఎల్టీకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా వొడాఫోన్ ఐడియా, ఇటువంటివన్నీ కూడా అటు టెలికామ్ యాజ్ ఏ టెలికామ్ ఎంటిటీ ఆన్ వొడాఫోన్. అండ్ ఎందుకంటే 30 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు పోర్టింగ్ అంటే వేరే ఆపరేటర్కి షిఫ్ట్ కావడం అనేది కూడా ఒక చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. సో ఇవన్నీ మార్కెట్స్లో మనకు కనిపిస్తున్న అంశాలు. ఇంకా ఐపీఓస్ కార్నర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో నిన్న ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓకి సెబీ ఆమోదం లభించింది, కాబట్టి త్వరలో ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ కూడా వచ్చేస్తుంది. 9,000 క్రోర్స్ అరౌండ్ 9,600 క్రోర్స్ రైజ్ చేస్తుంది అన్న ఒక అంచనా ఉంది. సో ఇప్పటిదాకా వచ్చిన ఐపీఓస్లో కోల్ ఇండియా, ఆర్ పవర్, జిఏసీ, ఓఎన్జీసీ తర్వాత 5th లార్జెస్ట్ ఐపీఓ ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ కాబోతుంది. ఎందుకంటే గతంలో మనకు కోల్ ఇండియా 15,100 క్రోర్స్ ఇప్పటివరకు వచ్చిన లార్జెస్ట్ ఐపీఓ అది. అలాగే ఆర్ పవర్ కూడా 11,563 క్రోర్స్ 2007-08 సమయంలో మనం రైట్ చేయడం చూసాం. తర్వాత జిఏసీ ఇష్యూ కూడా పెద్ద ఇష్యూనే 11,370 క్రోర్స్. అంతకుముందు ఓఎన్జీసీ 10,543 క్రోర్స్. వీటి తర్వాత ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓనే పెద్ద ఐపీఓ కాబోతుంది, 5th లార్జెస్ట్ ఐపీఓ ఇన్ ది కంట్రీ. సో ఇవన్నీ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం.
సో మార్కెట్స్లో సెంటిమెంట్ అయితే బాగా వీక్గా కనిపిస్తుంది మనకు, అది గ్లోబల్గాను వీక్గా కనిపిస్తుంది, మనకు ఇండియన్ మార్కెట్స్ కూడా వీక్ ట్రాజెక్టరీలోనే కనిపిస్తున్నాయి. సో ఎప్పటికీ ఈ వీక్నెస్ నుంచి బయటపడతాం మనం? క్లియర్లీ కరోనా వైరస్ ఓవర్ హ్యాంగ్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ పైన కనిపిస్తుందండి, ఎందుకంటే సప్లై చైన్ మొత్తం డిస్రప్ట్ అయింది గ్లోబల్లీ. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర కూడా ఏదైతే ఫార్మా కానీ ఆటో కాంపోనెంట్స్ కానీ వీటన్నిటిలో ఉన్నమాట చైనా సప్లైస్ అయ్యి ఉన్నాయా, ఇవన్నీ కూడా మార్చి ఎండ్ వరకు ఆర్ ఏప్రిల్ సెకండ్ వీక్ వరకే వస్తాయి, ఆ తర్వాత ఉండకపోవచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి అంత ఎంత తొందరగా క్లారిటీ వస్తే చైనీస్ సప్లైస్ పైన నేను అనుకుంటా మార్కెట్ కూడా రికవర్ అవడానికి దోహదపడుతుంది. అయితే ఇష్యూ పక్కన పెడితే ఓవరాల్గా అనమాట నిన్న మూడీస్ కూడా 5.4% రేటింగ్ ఇది గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పేసి అని రేటింగ్ ఏజెన్సీ చెప్పటం, ప్లస్ గ్లోబల్లీ క్రూడ్ అనమాట అవుట్పుట్ కట్స్ మూలన తిరిగి కొంచెం పెరగటం, దాదాపు సెప్టెంబర్ 2019 నుంచి హైయెస్ట్ రేట్కి వచ్చింది, మళ్ళీ అంటే 6 మంత్ హైక్ వస్తుంది అనమాట క్లోజ్లీ. ఈ పాయింట్స్ అన్నీ చూస్తూ ఉంటే ప్లస్ ఏదైతే మనం పిఈ ఇది పీ నోట్ ఇన్వెస్టర్స్ అంటాం, అంటే స్పెక్యులేటివ్ మనీ స్టాక్ మార్కెట్కి ఏది వస్తుందో అది లిటరల్లీ డ్రై అయిపోయింది ఇండియాకి అనమాట, ఎందుకంటే 11 ఇయర్ లోకి వచ్చింది డిసెంబర్ ఎండింగ్ ఫిగర్స్ చూస్తూ ఉంటే. కాబట్టి అల్ట్రా కాషియస్ అయ్యారు కాస్త స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అండ్ మనం ఎఫ్ఐఎస్ కూడా చూస్తున్నాం, కంటిన్యూస్ సెల్లింగ్ ఉంది, ఈవెన్ నిన్న కూడా 300 crores పై చేరుకు ఎఫ్ఐఎస్ అమ్మారనమాట. కాబట్టి సెంటిమెంట్ మారాలి అని అంటే కనుక ఫస్ట్ ఫాలో అప్ బయింగ్ రావాలి అట్ లోవర్ లెవెల్స్ అన్న, 12,000 బ్రేక్ కాకుండా ఇవాళ సస్టైన్ కాగలిగితే మార్కెట్ కొంచెం రిలీఫ్ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఈ వీక్నెస్ గ్లోబల్లీ కాస్త సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యే వరకు కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ ఉంది. అయితే సైడ్ లైన్స్లో బాంబే కానీ అక్కడ కోల్కతాలో కానీ చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ తన రెవెన్యూ పెంచుకోవడానికి ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 179 కింద డైరెక్టర్స్ కళ్ళకు కూడా నోటీసులు, అంటే కంపెనీ ఏమన్నా బాకీ ఉందనుకోండి ప్రభుత్వానికి 100 crores డైరెక్టర్స్కి కూడా నోటీసులు పంపించడం వైకేరియస్ లయబిలిటీ కింద మీరైనా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అనేది కూడా కాస్త వెరీ వెరీ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అయింది. ఎందుకంటే అది టోటల్లీ మైండ్ సెట్ కానీ ఇవన్నీ కూడా డైరెక్టర్స్ది కానీ లార్జ్ కంపెనీస్లో కానీ ప్రైవేట్లీ క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్లో కానీ డెఫినెట్లీ కాస్త న్యూసెన్స్ ఫ్యాక్టర్ అనే కాకుండా ఆందోళనకరంగా కూడా ఉందన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఈ టైం అప్పుడు మార్కెట్లో ఇలాంటి స్టెప్స్ అవాయిడ్ చేసనమాట, ఏదన్నా రెవెన్యూ పెంచుకోవాలంటే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తోటి దాంతో పెంచుకోవాలి, అంతేగాని ఇట్లాంటి స్మాల్ స్మాల్ పెట్టి కలెక్షన్ చేద్దాము ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ దీని ద్వారా అనుకుంటే కనుక సెంటిమెంట్ ఇంకా డిట్యూరేట్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్, డెట్ మార్కెట్కి మొగ్గు చూపుతున్నారు అనడానికి నిన్న ఎల్టీఆర్ ఆక్షన్ ఏదైతే కనుక రీపో ఆక్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిందో 25,000 crores దాదాపు 7.8 times ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది, అంటే ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా డెట్ మార్కెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఈ తరుణంలో, ఎందుకంటే అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఈక్విటీ మార్కెట్స్లో అని చెప్పేసి అని మనం అనుకోవచ్చు. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను, మరీ ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. Q3 రిజల్ట్ సీజన్ కూడా కంప్లీషన్కి వచ్చేసింది, రిజల్ట్స్ చూసి గుడ్ స్టాక్స్ పికప్ చేయమని చెప్పేసి చెప్తాను. అంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి మాత్రం 12,000 క్రూషియల్ సపోర్ట్ కావచ్చు నిఫ్టీ. రైట్, సో 12,000 అనేది ఒక సైకలాజికల్ సపోర్ట్గా భావిస్తుంది మార్కెట్ కుటుంబరావు అన్నట్లుగా. సో ఎక్కడ సపోర్ట్స్ తీసుకోగలుగుతుంది మార్కెట్ లేదా బిలో 12,000 వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఐ థింక్ నిన్నటి క్లోజింగ్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక 12,088 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్నో దాని కింద డిసైసివ్లీ క్లోజ్ అవటం చూసాం. అండ్ 10th February రోజు ఏదైతే లో ఉందో 11,990, సో అది హోల్డ్ అవ్వాలి. సో 11,990 హోల్డ్ కాలేకపోతే కనుక మేబీ అక్కడ నుంచి ఫ్రెష్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 11,990 బిలో క్లోజ్ 1 or 2 days అయింది అంటే కనుక ఐ థింక్ యాజ్ లో యాజ్ 11,783 అంటే 200 points కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ స్టేజ్లో మనం చూస్తే కనుక 12,275 అండ్ 11,990 దగ్గరే రేంజ్ అని చెప్పుకోవచ్చు. సో ఏమాత్రం ఈ రేంజ్ బ్రీచ్ అయితే ఐదర్ వే కిందకి కట్ అయి వెళ్ళినా కూడా ఆర్ 12,272 అన్లెస్ బ్రేక్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రేంజ్ని కొద్దిగా కేర్ఫుల్గా వాచ్ చేయాలి. షార్ట్ టర్మ్ అయితే కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది బికాస్ నిన్న మనకి 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది కాబట్టి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం నిన్న కూడా అనుకున్నాం బిలో 200-day ఆల్మోస్ట్ 2 days క్లోజ్ అవటం చూసాం. సో 31,049 కింద ఉన్నంతకాలం బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ ఫర్దర్గా పడింది అంటే కనుక 30,182 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా 500 points బ్యాంక్ నిఫ్టీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మనకి ట్రేడ్ అనేది లేదు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో, అన్లెస్ 11,990 కింద క్లోజ్ అవుతేనే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి, అదర్వైజ్ అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో ప్రాబబ్లీ
ఐ థింక్ ఏవైతే 3-month, 4-month హైస్ రీచ్ అయినాయో ఆ స్టాక్స్లో మనం కొద్దిగా ఫోకస్డ్గా ఉండాలి. ఆ స్టాక్స్లో కొద్దిగా రిట్రేస్మెంట్స్ ఏదైనా వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మేబీ మెక్డోవెల్ ఈజ్ వన్ ఐడియా. సో ఈ స్టాక్ చూస్తే కనుక 630-640 నుంచి 700 లాస్ట్ 5 డేస్ 7 డేస్లో పెరిగింది. సో దీని పొటెన్షియల్లీ 800 రూపీస్ దాకా అప్ సైడ్ ఉంది. మేబీ 3-month, 6-month ఎవరైనా పొజిషనల్ ట్రేడర్స్ ఉంటే కనుక 700 నుంచి 640 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 800 ఆర్ 850. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ స్వీకరిద్దాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. సో టిఎస్ఎన్ మూర్తి గారు మెయిల్ పంపించారు, విజయవాడలో ప్లెజెంట్ క్లైమేట్ డేస్లోనే వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్తున్నారు. సో తప్పకుండా హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి. వారన్నట్లుగానే ఇక ఆ తర్వాత నెలలో మనం మార్చి నుంచి ఇక విజయవాడలో భగభగ మండే ఎండలను చూడబోతున్నాం. కాబట్టి ముందుగానే మనం ఈ వర్క్షాప్ని కండక్ట్ చేయబోతున్నాం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. విజయవాడలో ఈ నెలాఖరికి అంటే ఫిబ్రవరి 29, మార్చి 1 ఈ 2 రోజుల్లో శని ఆదివారాల్లో మనం వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఈసారి ట్రేడర్స్ కార్నివాల్ లాగా ట్రేడర్స్ స్పెషల్ ఇది. సో ఎక్కువ మంది ట్రేడర్స్కి ఉపయోగపడే అంశాలను మన అనలిస్టులు వివరించబోతున్నారు. కుటుంబరావు గారు ఆప్షన్స్ గురించి వివరిస్తారు, అలాగే రాజేంద్ర గారు టెక్నికల్స్ గురించి, అలాగే మరికొందరిని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. సో వారి వారి లభ్యతను బట్టి ఆయా సమయాలు మనం ఫిక్స్ చేస్తాం. బట్ శని ఆదివారాల్లో మాత్రం డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ యువర్ ఫేవరెట్ అనలిస్ట్. అండ్ రాబోయే రోజుల్లో మార్కెట్స్ తీరుతెన్నెల గురించి మన వాళ్ళు వివరించబోతున్నారు అందరికీ. ఇంకా కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ వెంకటేష్ కరీంనగర్ నుంచి. హలో. హలో సార్, పిఎన్బి హౌసింగ్ వచ్చేసి 480లో తీసుకున్నామండి, తర్వాత జిహెచ్ హౌసింగ్ 160లో, ఈ రెండు హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నామండి. ఈ హోల్ చేయమంటారా లేకుంటే లాస్ చేయమంటారా ఇలాగా? వీటికి ఏమైనా మంచి రోజులు వస్తాయా? పిఎన్బి హౌసింగ్ అండ్ జిఏసీ హౌసింగ్ ఫైనాన్స్ లేదు, అస్ ఆఫ్ నవ్ అయితే వీక్ వికెట్ పైన ఉన్నాయండి. అన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా మనం చూసామన్నమాట. ఏదైతే కనుక ఒక 6 మంత్స్ ప్యాటర్న్ కూడా చూస్తామంటే దివాన్ హౌసింగ్ ఎప్పుడైతే కనుక క్రంబుల్ అయిపోయిందో అప్పుడు నుంచి అనమాట దాస్త నెగిటివ్గా ఉంటాం. అండ్ మేజర్ ఇన్వెస్టర్స్ లైక్ క్యాన్ఫిన్ ఇట్లో కూడా వస్తారనుకున్న చోట కూడా స్టాల్ అయిపోవటం ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా టైం పడుతుందండి, అన్లెస్ గవర్నమెంట్ టేక్స్ స్పెసిఫిక్ స్టెప్స్ నెక్స్ట్ 2-3 మంత్స్లో, మేబీ బడ్జెట్ సెషన్ ఎండింగ్లో తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. అప్పటి వరకు హోల్డ్ అంటాను. యాస్ ఆఫ్ నో ఆల్రెడీ చాలా వీక్గా ఉన్నాయి. రాజమండ్రి నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం లాంగ్ ఉన్నాను. కొంచెం అంటే ఎన్ని షేర్లు ఇస్తున్నారు? 12,060 రూపీస్ లో ఉన్నానండి. అది ఉంచొచ్చా? లేకపోతే ప్లస్ ఇంకోటి ఏంటంటే, కుటుంబరావు గారు లాస్ట్ టైం కొటారి షుగర్స్ గురించి చెప్పారు, అది ఉంచొచ్చా ఎగ్జిట్ అవ్వచ్చా? నేను కొన్న తర్వాత 2 రూపీస్ పడింది అది స్టాక్. అది నా దగ్గర అరౌండ్ 2,000 షేర్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిస్థితి హెచ్డిఎఫ్సి అయితే ప్రాబ్లమ్ ఉంచవచ్చండి. మీరు కొన్న ప్రైస్ ఇస్ గుడ్ ప్రైస్. 1060లో కొన్నారు, 1217 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. కొన్నది 1260. యా, ఐ థింక్ ప్రాబ్లమ్ లేదండి. ఓకే, మీరు టాప్లో కొన్నారు కొద్దిగా, 1305 మనకి డిసెంబర్లో హై బెల్ట్ అని చూసాం. అండ్ ఇలాంటి స్టాక్స్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యావరేజ్ చేయాలండి. 1177 అనేది ప్రీవియస్ స్వింగ్లో, ఇన్ కేస్ అది పడింది అంటే కనుక ప్రాబ్లీ 1084 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ కొద్దిగా పేషెన్స్గా ఉండి మార్కెట్ ఎక్కువ క్రాష్ అయినప్పుడు 1087 నుంచి 1100 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు కూడా మీరు తీసుకోవచ్చు. ఎస్బీఐ కూడా 286 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉందండి స్టాక్కి. సో డెఫినెట్లీ ఐ థింక్ ఎవ్రీ డిప్లో ఇట్స్ ఎ బాయ్. నా ఉద్దేశంలో 340-350 ఐ థింక్ మార్కెట్ ఒకసారి రివైవ్ అవి పిఎస్యూ స్పేస్ బాగుంటే ఇట్ కెన్ గో అప్. సో ఎవ్రీ డిప్లో అప్ టు 285 ఎస్బీఐ బై చేయండి. కొత్తారి షుగర్స్ మనం రికమెండ్ చేసిన ప్రైస్ దగ్గరే ఉందండి. యాక్చువల్గా 12-13 మధ్యలో రికమెండ్ చేసాం, తర్వాత న్యూ హై 17 రూపీస్ కూడా టచ్ అయింది రిజల్ట్స్కి ముందు. పోస్ట్ రిజల్ట్సే స్టాక్ కరెక్ట్ అవటం, ప్లస్ ఇప్పుడు ఈ 2-1-2 సెషన్స్ నుంచి కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కాస్త
ఎక్కువ కరెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే రిజల్ట్స్ కంప్లీట్ అయిన స్టాక్స్లో అనమాట, ఎక్కడైతే రిజల్ట్స్ యావరేజ్గా ఉన్నాయో అక్కడ స్టాక్స్ కొంచెం కరెక్ట్ అవుతున్నాయి. కొత్తారియాస్ గివెన్ డీసెంట్ రిజల్ట్ అనమాట. కాబట్టి నేను అనుకుంటే ఇది నార్మల్ కరెక్షనే, హోల్డ్ చేయండి, తిరిగి 15-16 రూపీస్ రూట్నే వచ్చేస్తుంది స్టాక్. ఓకే, తర్వాత కలర్ విజయవాడ నుంచి కిషోర్ లైన్ లో ఉన్నారు. హలో సార్ గుడ్ మార్నింగ్ అండి. నేను ఎన్బిసిసి 37 లో బై చేశానండి. ఎన్బిసిసి ప్రజెంట్ యావరేజ్ చేసుకోవచ్చా ఇంకొంత? డెఫినెట్లీ వద్దండి. నా ఉద్దేశంలో ఆల్ ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కూడా లోవర్ లోస్ హిట్ అవుతున్నాయి. సో ఎన్బిసిసి ప్రీవియస్ లో చూస్తే కనుక మనకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో 28.5 దాకా రావటం చూసాం. ఇన్ కేస్ 28.5 బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 22-23 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్స్ అన్ని సెల్ ఆన్ ర్యాలీస్గా మనం పరిగణిస్తాం ఈ స్టేజ్లో. లాస్ట్ టైం కూడా ఇది పుల్ బ్యాక్లో 45 ఆ ప్రైస్కి వెళ్ళింది. సో అలాంటి పుల్ బ్యాక్స్ వచ్చి ఇది నియర్ టు 200-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 42 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యి పర్ఫార్మింగ్ స్టాక్స్లో ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా చెప్తానండి చాలా మందికి అనమాట, స్మాల్ ఇన్వెస్టర్స్కి. 52-వీక్ హై లో రెండు కూడా మనకి నెట్లో కనిపిస్తాయి, ఎన్ఎస్సీలో కానీ బీఎస్సీలో కానీ. 52-వీక్ హైకి సగానికి సగం అంటే 100% 50% దగ్గరికి ప్రైజ్ ఉండి 52-వీక్ లోకి దగ్గరగా ఉంటే ఆ స్టాక్స్ కొననే కొనద్దు, అవి ఇంకా పడతాయి అనే ఇండికేషన్. రైట్. లాస్ట్ కాలర్ చంద్రశేఖర్ లైన్ ఉన్నారు. హలో. హలో అండి చంద్రశేఖర్. సార్ నిన్న మేము అనంతరాజు బై చేశాను. అనంత రేట్ లాంగ్ టైం ఉంచుకోవచ్చు అంటారా? అది స్టాప్లస్ ఎక్కడ పెట్టాలి? నిన్న కొన్నారా? నిన్న కొన్నా. కొనే ముందు అడగాలి కదా, కొనే కొన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేసుకోవడం అంటే ఒక రోజులోనే లాంగ్ టర్మ్ కోసం కొన్నది అది కూడా. అది కదైనా, నేను నిన్న కొన్నాను అంటారు, లాంగ్ టర్మ్ కన్ అంటారు, మళ్ళీ స్టాప్ లాస్ అడుగుతారు. అంటే వితిన్ 24 అవర్స్ కొన్న ప్రైస్కి మీరు స్టాప్ లాస్ ఏ విధంగా డిటర్మిన్ చేసుకుంటారండి? అది కొనడానికి ముందే చేయాలి. కానీ యాజ్ ఆఫ్ నౌ మాత్రం మీరు హోల్డ్ చేయమంటాను. ఇట్స్ ఎ డీసెంట్ రియాలిటీ స్టాక్ అనమాట. రియాలిటీ స్టాక్స్ అన్నీ కూడా పోస్ట్ మార్చ్ బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. హోల్డ్ చేయండి. టార్గెట్ కెన్ బి క్లోజ్ టు 40. ఏదైతే 52-వీక్ హై ఉందో అది ఒకసారి అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుందో ఆఫ్టర్ మార్చ్, అక్కడ టార్గెట్ పెట్టుకోండి మీరు. శ్రీదేవి మెయిల్ పంపించారు. ఎస్బీఐ కొనారట, యావరేజ్ 300 రూపీస్, 800 షేర్స్. అలాగే ఫెడరల్ బ్యాంక్ కొన్నారు 83లో. ఈ రెండు హోల్డ్ చేయచ్చా? రెండు డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి. ఎస్బీఐ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెటర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇప్పుడు చూస్తున్నట్లు అనమాట. బట్ ఈ బ్యాంక్ నిఫ్టీ కానీ ఓవరాల్గా బ్యాంక్లో వీక్నెస్ ఏదైతే కనుక పోస్ట్ టెలికాం మళ్ళీ తిరిగి ట్రిజర్ అయిందో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం వీక్గా ఉన్నాయి ఇప్పుడు స్టాక్స్. బట్ విత్ 6 మంత్స్ వ్యూ పెట్టుకోమంటాను. డెఫినెట్లీ ఎస్బీఐ 365-370 న్యూ హైస్కి ఖచ్చితంగా వెళ్తుందని చెప్పేసి అని అనుకున్న హెడ్ ఆఫ్ ఎస్బీఐ కార్డ్స్ IPO అనమాట. నేను ఏదైతే సేబీ కూడా క్లియర్ చేసిందో డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ చూస్తే ఫెడరల్ ఆల్సో ఈస్ డూయింగ్ వెరీ వెల్. క్రాంతి కుమార్ అడుగుతున్నారు బంధన్ బ్యాంక్ గురించి. బంధన్ బ్యాంక్ ఈ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చా? ఇంతకుముందు 467 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చండి. ఎందుకంటే స్టాక్ ఇక్కడ నుంచే పైకి వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ డబల్ బాటమ్ రావటం చూస్తున్నాం. మేబీ ఇక్కడ నుంచి ఒక 3-4% కరెక్షన్ ఉండొచ్చండి. బట్ మీకు 6 మంత్స్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ యూ షుడ్ బై ఇన్ సెకండ్ ప్రైస్ పాయింట్. శ్రీధర్ రెడ్డి బెంగళూరు నుంచి. పేజ్ ఇండస్ట్రీస్ మంచి ఐడియా అయినా కొనుక్కోవడానికి ఇక్కడ 1 ఇయర్ వ్యూతో? అంటే ఒకటండి, ఇట్స్ ఏ గుడ్ షేర్, స్టడీ ఇన్కమ్ ఉంది, గుడ్ ఫ్రాంచైజ్ నెట్వర్క్ ఉంది, ప్లస్ బ్రాండింగ్ జాకీ అనమాట. అట్లాను హై ప్రైస్ టేక్ మీ రిస్క్ ఎపిటైట్ని బట్టి. ఎందుకంటే యూజువల్లీ రిజల్ట్స్కి ముందు స్టాక్ పెరుగుతుంది, రిజల్ట్ రాగానే కరెక్ట్ అవుతుంది. ఈసారి కూడా అట్లానే అదే విధంగా కరెక్ట్ అయిందనమాట. దాదాపు 1600 రూపీస్ కరెక్ట్ అవటం కూడా చూసాం పోస్ట్ రిజల్ట్ అనమాట. విత్ లాంగ్ టర్మ్ వ్యూ డెఫినెట్లీ యూ కెన్ బై స్లో అండ్ స్టడీ రిటర్న్స్. వెంకటేశ్వరరావు వైజాగ్ నుంచి. గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఇది 1 ఇయర్ హోల్డింగ్ కోసం కొనుక్కోవచ్చా? యా డెఫినెట్లీ కొనొచ్చండి. 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. స్టాక్ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా. బట్ దీనికి 363 and 340 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో డెఫినెట్లీ బై డిప్స్ అని చెప్పొచ్చు గోద్రేజ్ ఇండస్ట్రీస్. 1 ఇయర్లో ఐ థింక్ టెంటేటివ్ టార్గెట్ క్యాన్ బి అరౌండ్ 460 and 480 అని చెప్పొచ్చు. రవికాంత్ హైదరాబాద్ నుంచి. గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజీ, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, ఎస్ బ్యాంక్, వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తారు లాంగ్ టర్మ్ కోసం? అన్ని వీక్ స్టాక్స్ చెప్తున్నాడండి ఆయన చాలా వరకు. ఎందుకంటే మీరు కేర్ఫుల్గా చూస్తే ఎస్ బ్యాంక్ కానీ గ్రాఫైట్ కానీ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. చూసే బెటర్ స్టాక్ అని. ఎందుకంటే మార్కెట్లు ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చేసున్నాయి. డెఫినెట్లీ కరెక్షన్ తర్వాత ఏవిటి న్యాచురల్ కానీ ఇలాంటి స్టాక్స్ అనమాట బెటర్ స్టాక్స్ కొనండి. రంగనాథ్ అడుగుతున్నారు. ఎకనామిక్ క్రైసిస్, గ్లోబల్ ఫ్యాక్టర్స్, వీటన్నిటితో నిమిత్తం లేకుండా ఏమి ఇంపాక్ట్ పడని స్టాక్స్ ఏమైనా ఉంటాయా?
ఓన్లీ టూ సెక్టర్స్ అండి, ఎఫ్ఎంసీజీ ఫార్మాన్ అనమాట. ఎందుకంటే డిఫెన్సివ్ బెట్స్ కింద ఏ క్రైసిస్ కూడా, ఎందుకంటే ఇప్పుడు జబ్బులు వస్తూనే ఉంటాయి, జ్వరాలు వస్తూనే ఉంటాయి, మందులు వాడుతూనే ఉండాలి. అండ్ డైలీ నీడ్స్కి సోప్స్ పేస్ట్లు ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. కాబట్టి డిఫెన్సివ్ బెట్స్ ఆర్ ఎఫ్ఎంసీజీ అండ్ హెచ్యుఎల్ చూసాం అనూహ్యంగా మనకి ఏ విధంగా పెరిగిందో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా. సేఫర్ బెట్ ఈస్ స్టాక్ లైక్ హెచ్యుఎల్. ఏ శ్రీనివాస్ అడుగుతున్నారు, శిల్ప మెడికేర్ 450లో కొన్నారట, ఎస్టర్డే నిన్న బాగా తగ్గింది, ఏమిటి కారణం? హైలో కొన్నారండి. యాక్చువల్గా మనం రికమెండ్ చేసింది 310 రూపీస్లో, రికమెండ్ చేసిన 2 వీక్స్లోనే అంటే వితిన్ ఎ ఫోర్ట్ నైట్ స్టాక్ దాదాపు 485 న్యూ హైస్కి కూడా వెళ్ళిపోవటం చూసాం. ఇప్పుడు కరెక్ట్ మోడ్లో ఉంది, స్టాక్ కెన్ కరెక్ట్ టు యాస్ లో యాస్ ఈవెన్ 400 ఒకసారి టెస్ట్ చేస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో మన ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి రికమెండ్ చేసిన స్టాక్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50-60% పెరిగింది, 60% వితిన్ 10 డేస్ వచ్చేసింది. సో శిల్ప మెడికేర్లో హైయర్ లెవెల్ సైజ్ జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి అడుగుతున్నారు బయ్యప్ప రెడ్డి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హోల్డ్ చేయొచ్చా ఇవి లాంగ్ టర్మ్ కోసం? యా డెఫినెట్లీ రెండు కూడా మంచి స్టాక్స్ అనండి. ఐ థింక్ మొన్న బడ్జెట్లో ఇచ్చిన డిఫరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ దీనివల్ల కొద్దిగా సైడ్ వేస్లో ఉన్నాయి స్టాక్స్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. మేబీ 10-15% కరెక్షన్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రశాంతి బెంగళూరు నుంచి, ఫైజర్, సనోఫీ అండ్ ఆస్ట్రాజెనకా ఈ మూడు కొనుక్కోవచ్చా ఇక్కడ? మూడు మల్టీనేషనల్ ఫార్మా కంపెనీస్ అండి, డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఎవ్రీ డిక్లైన్లో బై చేయొచ్చు, ఎందుకంటే యూజువల్లీ ఈ స్టాక్స్ అన్నీ కూడా వీక్ మార్కెట్స్లో బాగానే పెర్ఫామ్ చేస్తాయి. ప్లస్ ఇప్పుడు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఏదైతే కనుక తీసేశారో మోస్ట్లీ ఫారెన్ ఎంఎన్సీ కంపెనీస్కి మాత్రం ఇట్ ఈస్ ఏ బెనిఫిషియల్ అనమాట. నేను అనుకోవటం పోస్ట్ ఇప్పుడు ఇంటర్మ్ డివిడెండ్స్ కూడా బాగా ఇస్తాయి కాబట్టి పోస్ట్ వన్స్ ఆ స్ట్రిప్పింగ్ ఆఫ్ డివిడెండ్ అయిన తర్వాత ఇట్ లోవర్ ప్రైజెస్ బై చేయమని చెప్పేసి చెప్తాను. అలాగే మీరు ఎన్పిఎస్ స్కీమ్లో ఎన్ఏవి అలాట్ చేయడానికి ఏ తేదీని పరిశీలిస్తారు అని అడిగారు. మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ చేసే విధానం అయితే క్రెడిట్ అయిన డేట్ నుంచి చేస్తారండి, కాబట్టి ఎన్పిఎస్ కూడా బహుశా అలాగే చేస్తాం అనుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ బెటర్ టు చెక్ విత్ యువర్ ఎన్పిఎస్ ఏజెంట్. తర్వాత సందీప్ అడుగుతున్నారు, అపోలో టైర్స్ 234లో, రికో ఆటో 84లో ఉన్నాయట, ఎటువంటి వ్యూతో ఉన్నారు? రెండు కూడా కొంచెం వీక్గానే ఉన్నాయండి ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో, మాత్రం జస్ట్ ఆల్రెడీ బై చేసి ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి ఫస్ట్ అండ్ ఐటీసీ ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? రెండు కూడా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండి. ఐ థింక్ కౌంటర్ ట్రెండ్ ప్లే ప్రకారం ట్రై చేయొచ్చు అండి, ఓన్లీ 5-10% ట్రేడింగ్ బెట్ లాగా. మేబీ ఐటీసీ అరౌండ్ 190 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 1 or 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. ఐడిఎఫ్సి ఫస్ట్ మేబీ 36 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అరౌండ్ 39 and 38 మధ్యలో ఐడిఎఫ్సి ఫస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. లాస్ట్ మెయిల్ శోభ అడుగుతున్నారు, లక్ష్మీ మెషిన్ వర్క్స్ ఇది ఎస్ఐపి మోడ్లో 10,000 రూపాయలు చొప్పున నెలకి ఇన్వెస్ట్ చేయొచ్చా? లిక్విడిటీ తక్కువ అండి, ఆయనకి లిక్విడిటీ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక అలాంటి స్టాక్స్ ఈవెన్ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ అయినా కూడా అవాయిడ్ చేయమంటాను, ఎందుకంటే లిక్విడిటీ క్రైటీరియాగా పెట్టుకుంటాను. ఇవాళ మీడియా స్టాక్స్లో యాక్షన్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఏదైతే అనౌన్స్మెంట్ రిలయన్స్ గ్రూప్ దగ్గర నుంచి వచ్చిందో నెట్వర్క్ది, నేను అనుకోవటం మీడియా స్టాక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయమంటాను. వీఆర్ గోయింగ్ టు సీ ది ఎమర్జెన్స్ ఆఫ్ ఎ బిగ్ మీడియా జెయింట్ ఇన్ ద కంట్రీ, ఎందుకంటే డెన్ను, హ్యాత్వే, నెట్వర్క్ 18 అన్నీ కూడా సిఎన్బిసి 18 ఇవన్నీ కూడా మర్జ్ అయిపోతున్నారు కాబట్టి వాటిని క్రియేట్ చేయబోతున్నారు. అందరికీ కూడా నెట్వర్క్ 18 షేర్స్ని అలాట్ చేస్తారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.